డాల్ఫిన్ క్రూజ్ బండ్ అయితే వచ్చింది. ఎక్కడ కనుక్కుంటున్నారు? బస్ స్టాండ్ ముందు ఫ్లైఓవర్ ఉంటది కదా, ఆ ఫ్లైఓవర్ ని అయితే దాటుతున్నాం. తిరుపతిలో చాలా ఫేమస్ జాతర గంగమ్మ తల్లి జాతర. చెన్నై సిటీ ట్రాఫిక్ ని అయితే దాటేసి మనం హైవే ని అయితే క్యాచ్ చేస్తాం. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని. మరో కొత్త వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను చెన్నై బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను. ఏ బస్ స్టాండ్ అనుకుంటున్నారు? మాధవరం ఆంధ్ర బస్ స్టాండ్. మాధవరం ఆంధ్ర బస్ స్టాండ్ లో లోకల్ బస్సెస్ అన్ని ఆగే ప్లేస్ అన్నమాట ఇది. మనం లోపలికి అయితే వెళ్దాం. ఈ రోజు ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జర్నీని అయితే చేయబోతున్నాను. ఇంద్ర సర్వీస్ బస్ లో అన్నమాట. ఎక్కడి నుంచి? చెన్నై ఆంధ్ర బస్ స్టాండ్ దగ్గర నుంచి తిరుపతి అయితే వెళ్ళబోతున్నాను. లోపలికి వెళ్తుంటే ఏపీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ బస్ టైమింగ్ బోర్డు అది ఉంటది. ఇక్కడైతే చూడండి, చెన్నై హైదరాబాద్ లహరి ఏసీ బస్ సర్వీస్ టైమింగ్స్, ఎన్ని రెండు సర్వీసులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆంధ్ర వెళ్ళేవి అనమాట. తిరుమల, తిరుపతి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, ఒరవకొండ, పుట్టపర్తి, అనంతపూర్, రాయదుర్గం, హిందూపూర్, మదనపల్లి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అదోని, జమ్మలమడుగు, పులివెందుల, రాయచోటి, కడప, కాకినాడ. అరే కాకినాడ ఉంది, 7:30 ఉందా? ఓయా నెల్లూరు, విజయవాడ. నేను లోపలికి వెళ్తుంటే ఇప్పుడే ఒక ఇంద్ర సర్వీస్ బస్ అయితే వచ్చింది. ఏ ఊరు నుంచి వచ్చిందో ఏంటో చూద్దాం. చెన్నైకి వచ్చింది మంగళం డిపో నుంచి. మంగళం అంటే తిరుపతి అనే. చూడండి, ఏసీ బస్సు తిరుపతికి, తమిళనాడు ట్రాన్స్పోర్టేషన్ బస్సు, తమిళనాడు ఆర్టీసీ బస్సు, వెనకాల మన ఆర్టీసీ బస్సు ఉంది. ఎక్కడికి? ఉదయగిరి. ఇక్కడ భారతీయ సర్వీస్ ప్రైవేట్ బస్ అయితే చూసాను, నెల్లూరు టు చెన్నై బస్సు. కాళహస్తి వెళ్ళడానికి రెడీగా ఉంది బండి. అండ్ తిరుపతి, తిరుమల, మన ఆంధ్ర బస్సులు అన్ని ఇక్కడ అయితే ఇక్కడికి వచ్చాయి ఈ ప్లాట్ఫామ్ మీదకి. ప్లాట్ఫామ్ పైన ఒక అమరావతి సర్వీస్ బస్ అయితే చూసాను. ఈ బస్సు అయితే శత్రువులు అయిపోయింది. అసలు ఎంత పాత అంటే అంత పాత బస్ గా ఉంది. చూడండి మొత్తం టైర్లు ఎలాగైపోయినాయో. అండ్ నేను ఎక్కబోయే సర్వీస్ అయితే అది. అక్కడ ఉంది ఆ బస్సు. ఏపీఎస్ఆర్టీసీ వారు ఈ బస్ అయితే అప్గ్రేడ్ చేయాలి నాకు తెలిసి. బాగా పాత అయిపోయింది బస్ ఇది. టైం అయితే చూడండి, ఇప్పుడు 9:30 అయితే దాటింది. ఈ బస్సు అయితే ఇప్పుడు బయలుదేరిపోద్ది. ఇప్పుడే ఒక డాల్ఫిన్ సర్వీస్ బండి అయితే వచ్చింది. ఏ ఊరు వెళ్తుంది ఏంటి చూద్దాం. ప్లాట్ఫామ్ మీద పెడతారా? ప్లాట్ఫామ్ మీదగా తీసుకొస్తున్నారు. ఏ ఊరు? డాల్ఫిన్ క్రూజ్ బండి అయితే వచ్చింది. ఎక్కడ కనుక్కుంటున్నారు? విజయవాడ. ఇటు అమరావతి బండి అయితే వెళ్ళిపోతుంది. చూడండి ఈ బండికి ఆ బండికి అంత డిఫరెన్స్ ఉందో. నాకు తెలిసి అమరావతి సర్వీస్ ఫస్ట్ ఫేజ్ లో వచ్చింది చూడండి ఆ బస్ అనుకుంటా. మళ్ళీ డాల్ఫిన్ క్రూజ్ ఉంది కదా, ఈ సర్వీస్ చాలా బాగుంది. బస్సు బాగా మెయింటైన్ చేస్తున్నారు. మా కోచ్ అయితే ఇప్పుడే ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తున్నారు. చెన్నై టు తిరుపతి మంగళం డిపో బండి. బండి నెంబర్ వచ్చి AP03Z5644. ఇంద్ర సర్వీస్ వెహికల్. నా లగేజ్ అయితే లోపల పెట్టాను. బస్సు ఓవరాల్ వ్యూ అయితే చూద్దాం. బస్సు అవుట్లుక్ చూస్తే మరీ అంత కొత్తది కాదు, మరీ అంత పాతది కాదు. నాకు తెలిసి బాగానే తిరిగింది బస్సు. ఇది వచ్చేసి వీరా కోచ్. ఏపీఎస్ఆర్టీసీ బ్రాండింగ్ తో పాటు మనం టికెట్స్ ఎక్కడ బుక్ చేసుకోవచ్చు అనే వెబ్సైట్ అది ఇచ్చారు. ఇంద్ర ఏసీ కోచ్. టైం ఇప్పుడు 9:30 అవుతుంది కదా, మా సర్వీస్ స్టార్ట్ అయ్యేది 10:00. నెల్లూరు భారతీయ బస్సు అయితే ప్లాట్ఫామ్ మీద పెట్టారు. చెన్నై టు తిరుమల వెళ్లే బస్సు డైరెక్ట్ ప్లాట్ఫామ్ మీద ఉంది. ఇక్కడ ఒకవైపు తమిళనాడు ఆర్టీసీ బస్సులు, ఇంకోవైపు మన ఏపీఎస్ఆర్టీసీ బస్సులు, మొత్తం అన్ని కూడా తిరుపతికి పోటా పోటీగా అర్చుకుంటున్నారు అనమాట. తిరుపతి 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 తిరుపతి. బస్ లోపలికి అయితే వచ్చాను. 2x2 సీటింగ్. లోపల అయితే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయో చూపిస్తాను చూడండి. బస్ కి మొత్తం 39 సీట్స్. ఇదిగోండి లాస్ట్ సీట్ అన్నమాట. ఇది లాస్ట్ 5 సీట్స్ కి పుష్ బ్యాక్ అంతలా ఉండదు. అండ్ జర్నీ చేసినప్పుడు కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది. బ్యాక్ సైడ్ నుంచి ఇంద్ర సర్వీస్ వ్యూ అయితే ఎలా ఉంది లోపల. నాకు తెలిసి మనకి బస్ స్టార్ట్ అయ్యాక సినిమా వేసేస్తారు. మనం ఫుల్ ఫ్లెజ్డ్ గా అయితే లైవ్ వాయిస్ తో రికార్డ్ చేయలేము. ఇక్కడ చూడండి సీసీ కెమెరా అయితే ఉంది. యూఎస్బి ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఉన్నాయి. రెండు సీట్లకి రెండు, ఐ మీన్ రెండాటికి మధ్యలో ఉంటది అనుకోండి. పుష్ బ్యాక్ అది ఉంటుంది అనమాట. చెన్నై టు తిరుపతి ఇంద్ర సర్వీస్ బస్ లో మనం టికెట్ తీసుకుంటే మనకి 330 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. అదే మనం రిజర్వేషన్ చేయించుకున్నాం అనుకోండి, 365 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. టైం అయితే చూడండి 10 దాటింది. మా బస్సు ఇంకా బయలుదేరిపోతుంది. 10 అంటే 10:00 తీసేయడం అనుకుంటున్నారేమో. 5 నిమిషాలు లేట్ గా తీసారు. ఏదో ఎక్స్ప్రెస్ బస్ అయితే ఉంది. ఏ ఊరుది అంటారు ఎక్స్ప్రెస్ బస్ ఇది? రివర్స్ చేసుకుంటున్నారు. రివర్స్ చేసుకుని అటు సైడ్ నుంచి బ్యాక్ వెళ్తాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు కూడా సేమ్ అదే కన్స్ట్రక్షన్ లోనే ఉంది. ఎప్పుడు కంప్లీట్ అవుద్దో ఏంటో ఈ కన్స్ట్రక్షన్. చెన్నై నుంచి తిరుపతి రెండు రూట్లు ఉన్నాయన్నమాట. ఒకటి పుత్తూరు మేయించి, ఇంకొకటి వచ్చి తుల్లూరుపేట మేయించి. ఏ రూట్ల నుంచి తీసుకెళ్తారో తెలియదు ఇంకా నాకు, చూద్దాం. ఇప్పుడే కనుక్కున్నాను మన బస్ అయితే పుత్తూరు మేయించి వెళ్తుంది అనమాట తిరుపతి. ఈ రూట్ లో మనం ట్రావెల్ చేయడం ఫస్ట్ టైం. ఇక్కడ నుంచి తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ కి 120 కిలోమీటర్లు అయితే ఉంది. అప్రాక్సిమేట్ గా 2:40 అని గూగుల్ టైం చెప్తుంది. మన బస్ టైమింగ్ ప్రకారం అయితే 1 గంటకి మేము రీచ్ అవుతాం తిరుపతి బస్ స్టాండ్ కి. అంబత్తూరుకి అయితే ఇలా లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి, కాకపోతే మనం ఇప్పుడు రెడ్ హిల్స్ మీదకి వెళ్తాం. బస్ లో ఇప్పుడే టీవీ అది పెట్టారు, సినిమా వేసారు అనుకుంటున్నారు. ఇంట్లో వెళ్ళాలి, వడ్డీలో పోయారు. పాత సినిమా ఎప్పుడుదో వేసారు, చాలా రోజులు. చెన్నై సిటీ ట్రాఫిక్ ని అయితే దాటేసి మనం హైవే ని అయితే క్యాచ్ చేస్తాం.
ఇప్పుడే హైవే నుంచి లెఫ్ట్ డైవర్జన్ అయితే తీసుకుని పుత్తూరు రూట్ లోకి అయితే ఎంటర్ అయిపోయింది మన బండి. అలా స్ట్రైట్ గా వెళ్ళిపోయి అనుకోండి మనం టువర్డ్స్ నెల్లూరు అయితే వెళ్ళిపోతాం అనమాట. అదేనండి సుల్లూరుపేట నాయుడుపేట చెన్నై ఎన్నిసార్లు వచ్చినా ఏదో ఒకటి కొత్తగానే నేర్చుకుంటానే ఉంటాను నేను. సినిమా అయితే ఇప్పుడే మార్చారు, ఇంట్లో వెళ్ళాలి వంటి ఇంట్లో ప్రియర్ మార్చి పుష్ప అయితే వేస్తున్నారు. బేసిక్గా రూట్ లో మనం ఎప్పుడు ట్రావెల్ చేయలేదని పట్టుపట్టి బస్ చూసుకుని ఎక్కాను. ఫస్ట్ అయితే పుత్తూరు నుంచి వెళ్ళదనుకున్నాను, కాకపోతే పుత్తూరు నుంచి వెళ్తుంది లక్కీ టు సే దట్ అనమాట. అండ్ ఈ రూట్ కూడా చాలా బాగుంది, మొత్తం సీనిక్గా ఉంది ఎందుకంటే పొలాల మధ్య నుంచి వెళ్తుంది. అందులోనే ఇది ఒక సింగిల్ రూట్ అనమాట, ఐ మీన్ సింగిల్ రూట్ అంటే టూ లేన్ అనుకోండి, హైవే అయితే కాదు, చిన్న రోడ్డే ఉంది, ట్రాఫిక్ ఉంది, చిన్న చిన్న ఊర్లన్నీ క్రాస్ చేసుకుంటూ తమిళనాడు నుంచి మనం ఆంధ్రాకి అయితే వెళ్తాం. ఈ రూట్ గురించి ఏదో అనుకున్నాను కానీ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఆంధ్ర బస్సులు తమిళనాడు బస్సులు రెండు స్టేట్ల లారీలు బాగానే తిరుగుతున్నాయి, ఊర్ల లోపల నుంచి కూడా బాగానే వెళ్తుంది, ట్రాఫిక్ అయితే గట్టిగానే ఉందనే చెప్తాను. చిన్న రోడ్డు ట్రాఫిక్ బాగా ఎక్కువ ఉండటం వల్ల మా బస్సు కూడా అంత ఫాస్ట్ ఏం కొట్టట్లేదు అనమాట, క్రూజింగ్ స్పీడ్ కూడా చాలా అంటే చాలా తక్కువలో వెళ్తున్నాడు. మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఈ రూట్లో ట్రావెల్ చేశారు, నేను ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాను కదా చెన్నై నుంచి తిరుపతి వయా పుత్తూరు, ట్రావెల్ చేస్తే మటుకు నాకు కింద కామెంట్ సెక్షన్లో పక్కాగా కామెంట్ చేసి చెప్పండి, నేను రెగ్యులర్గా తిరిగేది ఇదే రూట్లో అని చెప్పి. ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, మా బస్సు అయితే ఆపారు. ఇందాక నుంచి రోడ్ వ్యూ చూపించలేదు కదా, ప్రస్తుతం రోడ్ వ్యూ అయితే ఇది డబుల్ రోడ్ అనమాట, హైవే కాదు. ఇక్కడ మన బస్తో పాటు వేరే ఆర్టీసీ బస్ కూడా ఆపారు, అల్ట్రా డెలక్స్ బస్ అనమాట. తిరుపతి శ్రీనివాస్ భవన్ స్వచ్ఛమైన వెజ్ సో వెజిటేరియన్ రెస్టారెంట్, రెస్టారెంట్ అంటే రెస్టారెంట్ అనుకోవద్దు దాబా టైప్ అనమాట. ఇక్కడ మాకు చెప్పడం ఏంటంటే 10 నిమిషాలు బ్రేక్ అని చెప్పారు, నాకు తెలుసు 15-20 మినిట్స్ ఈజీగా అయిపోద్ది. ఈ లొకేషన్ అయితే బాగుంది, అటుపక్క అన్ని కొండలు ఉన్నాయి. ఈ రూట్ మనం ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు, కొత్త రూట్ అయితే ఈ రోజు కవర్ చేస్తున్నాం. ఇంకో అమరావతి సర్వీస్ అయితే వచ్చింది ఇప్పుడే, రెగ్యులర్ అనుకుంటే ఇక్కడ ఆపడం. 11:45 అయితే అయింది టైము, చూద్దాం. 10 నిమిషాల కన్నా ముందే తీసేశారు, అరే మా బస్ తీసారు, ఇంకో బస్సు అయితే వచ్చాగుతుంది. ఇది తిరుమల చెన్నై బస్సు, ఈ బస్సు కూడా ఇక్కడ ఆగుతుంది, అన్ని రకాల బస్సులు ఇక్కడే ఆగుతున్నాయి. అండ్ మనం అయితే బయలుదేరిపోతున్నాం, మన జర్నీని కంటిన్యూ చేసేద్దాం. చాలా రోజుల తర్వాత నేను పుష్ప సినిమాని బస్సులో చూస్తున్నాను, అఫ్కోర్స్ నేను థియేటర్లో చూశాను, మళ్ళీ ఒకసారి ఇంట్లో చూశాను, ఇది థర్డ్ టైం అనుకుంటా మేబీ చూడటం. ఆ వైబ్ కానీ యాటిట్యూడ్ కానీ అలాగే క్యారీ అవుతుంది సినిమాది, మస్తు మజా వచ్చింది లాస్ట్ లో. అండ్ మనం తమిళనాడు నుంచి ఆంధ్రాకి అయితే ఎంటర్ అయిపోతాం వెరీ సూన్. కొంచెం సేపు ప్రయాణం చేసిన తర్వాత మేమైతే ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిపోయాం. నేను నా థాయిలాండ్ సిరీస్ ముగించుకుని చెన్నైకి ఫ్లైట్లో వచ్చి చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ అయితే వచ్చాను. ఇట్స్ ఎ లాంగ్ 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 జర్నీ. అసలు ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతూనే బ్యూటిఫుల్ 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 ల్యాండ్స్కేప్స్ అన్నీ నాకు స్వాగతం పలికే. అసలు ఎన్నో రోజుల నుంచి నేను ప్లాన్ చేస్తున్నాను రాయలసీమను ఎక్స్ప్లోర్ చేయాలి ఎక్స్ప్లోర్ చేయాలి ఎక్స్ప్లోర్ చేయాలని. ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయండి రాయలసీమలో మనం చూడాల్సింది. వెరీ సూన్ ఐఎమ్ ప్రామిసింగ్ రాయలసీమను అయితే ఎక్స్ప్లోర్ చేస్తా, ఎంత చేస్తాను ఎక్కడ చేస్తాను ఎలా చేస్తానని తెలియదు కానీ బట్ ష్యూర్ రాయలసీమను అయితే ఎక్స్ప్లోర్ చేస్తా. ఇప్పుడే మనం ఒక రోడ్ని అయితే క్రాస్ చేస్తాం లెఫ్ట్ సైడ్, ఆ రోడ్ ఎక్కడికి వెళ్తుంది అంటే నగరికి వెళ్తుంది అనమాట. సో మనం ఇదే రూట్లో స్ట్రైట్గా కొంచెం దూరం వెళ్ళాక హైవే అయితే తగులుద్ది. హైవేలోకి అయితే వచ్చాం, హైవేలోకి వచ్చి రైట్ డైవర్షన్ తీసుకున్నాం, రైట్ డైవర్షన్ తీసుకోగానే మనకి పుత్తూరు బైపాస్ అనమాట ఇదంతా కూడా. సో పుత్తూరు ఊరు లోపలికి వెళ్తుంది అనుకున్నాను బండి, కాకపోతే పుత్తూరు లోపలికి ఏం వెళ్ళలేదు, హైవే మీదే ఆపాడు, ప్యాసింజర్లు అయితే కొంతమంది దిగారు, ఎవరు కూడా ఎక్కలేదు అనుకోండి అది వేరే విషయం. సో పుత్తూరు బస్ స్టాండ్ చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే మిస్ అయిపోయాను నేను. బస్ స్టాండ్ చూపిద్దాం అనుకున్నాను కదా మిస్ అయిపోయాను కదా, కాకపోతే నేను ఎప్పుడో పుత్తూరు రైల్వే స్టేషన్ని చూపించాను, మన ట్రైన్ వ్లాగ్స్లో అయితే చూపించాను నేను. గైస్ మీలో ఎంతమందికి గుర్తుంది? అండ్ పుత్తూరు నుంచి కూడా మనకి కామెంట్స్ పడ్డాయి ఆ రోజు. పుత్తూరు ఊరిని అయితే క్రాస్ చేస్తాం, మనం హైవే మీద కంటిన్యూ అవుతున్నాం అనమాట మన జర్నీని. సో ఇక్కడైతే క్రూజింగ్ స్పీడ్ చూడండి, ఈ క్రూజింగ్ స్పీడ్ మించి అయితే వెళ్ళట్లేదు మన బస్సు, హైవే మీద అయినా ఇలాగే వెళ్తుంది ఎందుకో తెలియదు. మరి ఆల్మోస్ట్ మనం తిరుపతికి అయితే రీచ్ అయిపోయాం, హార్డ్లీ ఒక 10-15 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఇక్కడి నుంచి. సో మనం తిరుపతి ఊరు లోపలికి అయితే వెళ్ళిపోదాం అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, తిరుపతిలో నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, వెరీ సూన్ అవి కూడా చేసేస్తాను అనుకోండి, పెండింగ్ 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 పడిపోతున్నాయి. ఆల్మోస్ట్ మనం ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేస్తాం, బస్ స్టాండ్కి ముందు ఫ్లైఓవర్ ఉంటుంది కదా ఆ ఫ్లైఓవర్ని అయితే దాటుతున్నాం. ఆర్ఎస్ బ్రదర్స్ని దాటేసాం, అది కొండి తిరుపతి రైల్వే స్టేషన్. గంగమ్మ తల్లి జాతర అని చేస్తున్నారని, తిరుపతిలో చాలా ఫేమస్ జాతర గంగమ్మ తల్లి జాతర. వచ్చేసాం అద్దుకోండి మన బస్ స్టాండ్.
ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికి ఎంటర్ అయిపోయాం. ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ తిరుపతి. మనం వచ్చిన ఏసీ కోచ్ అయితే అదే. జర్నీ గురించి మాట్లాడుకోవాలంటే ఓకే ఓకే ఉంది. 3 అవర్స్ జర్నీకి చాలా టైం అయితే చేసారు. మధ్యలో బ్రేక్ కూడా ఇచ్చారు. ఆ బ్రేక్ అది అనవసరంగా ఇచ్చారని అనుకుంటున్నాను. ఈసారి అయితే ఏపీఎస్ఆర్టీసీ లో ట్రావెల్ చేశాను కదా, నెక్స్ట్ టైం టీఎస్ఆర్టీసీ లో ట్రావెల్ చేస్తాను. ఆ బస్ ఒపీనియన్ కూడా చెప్తాను, ఎలా అనిపించింది ఏంటి అనేది. గైస్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాయి. బ్లాగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్స్ చెప్పండి. ఈ బ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తిరుపతి.